ప్రపంచంలో హైదరాబాద్ అద్భుత నగరమని సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణ టీహబ్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్లకు టీహబ్ ఊతమిస్తోందని సీఎం తెలిపారు భాగ్యనగరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణ ప్రాంగణం టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ టూను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు దేశ భవిష్యత్తుకు యువతకు టీ హబ్ మార్గదర్శకంగా పనిచేస్తుందని దేశ యువతలో ఎంతో శక్తి దాగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ స్టార్ట్అప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మారబోతుందన్నారు చాలా కంపెనీలు ఇప్పటికే తమ ప్రొడక్టులను ప్రారంభించాయని కే కేసీఆర్ వివరించారు ఈ సందర్భంగా టీహబ్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కు వివరించారు టీ హబ్ టూ గురించి ఐటీ మంత్రి కేటీఆర్ సైతం కేసీఆర్ కు వివరించారు రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలో నాలుగు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం టీహబ్ ను నిర్మించింది యాభై మీటర్ల ఎత్తులో భవనాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సైంట్ వ్యవస్థాపక చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి టీహబ్ సిఈఓ శ్రీనివాసరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు టీహబ్ మొత్తం ఐటీ దిగ్గజాలు అంకుర సంస్థలతో సందడిగా మారింది who strive earnestly to create this unique model of innovation and entrepreneurship in our state. Before I conclude, I suggest Mr. Ramarau and the Chief Secretary and Mr. J. H. Ranjan, the other officials who are all here, to create infrastructure on for with the growth of IT of Hyderabad so that there is no mess in future Years to go, and I also request Mr. B. V. Mohan Reddy, who was requesting me to improve the talent, improve the quality in education system. I would request you to please give me a note so that we discuss in the cabinet and take all necessary steps. <laughs> I am really very happy that Hyderabad is today is seen as a wonderful city, which is. Spotted on the globe, not in the country. I am very happy and I promise all of you of this field that whatever support required from the government of Telangana will wholeheartedly fully support you. Thank you, thank you, one and all. తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా ఉజ్జల్ బుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు మంగళవారం ఉదయం రాజ్భవన్లో ఉజ్జల్ బుయాన్ చేత గవర్నర్ తమిళసాయి ప్రమాణ స్వీకారం చేయించారు రాజభవన్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్భవన్ కు వచ్చారు మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులు హాజరయ్యారు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్భవన్ కు వెళ్లారు గవర్నర్ కేసీఆర్ ల మధ్య సాగిన వారి నేపథ్యంలో తొలిసారిగా గవర్నర్ ను పలకరించారు తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా స్టీస్ ఉజ్జల్ బుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ దృశ్యానికి వేదికగా నిలిచింది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు అయితే ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు కానీ తొలుత కేసీఆర్ తమిళసాయి ఇద్దరూ ఎడమొహం పెడ కనిపించారు కేసీఆర్ ను తమిళ పలకరించారు కానీ కేసీఆర్ చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో కేసీఆర్ వ్యవహార శైలితో గవర్నర్ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది అనంతరం అల్పాహారం సమయంలో మాత్రం ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నట్లే అనిపించింది గత కొంతకాలంగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి క్రమక్రమంగా రాష్ట్రంలో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం గ్యాప్ ఎవరూ పూర్చలేని స్థాయికి చేరుకుంది గతంలో టీఆర్ఎస్ కౌశిక్తిపాదన వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమీర్పేట్ గురుగోవింద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వికలాంగులకు కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు దివ్యాంగుల పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉందని అన్నారు దీనిలో భాగంగానే దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్ నాలుగు శాతానికి పెంచామని అన్నారు అలాగే దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో దివ్యాంగులకు అవసరమైన పద్నాలుగు వందల రకాల వస్తువులు బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్ హియరింగ్ మిషన్స్ కృత్రిమ అవయవాలు అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ అభిర్పేట కార్పొరేటర్ సరళ జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికుమార్ పాల్గొన్నారు భారత ప్రభుత్వం తరఫున మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఒక కోటి యాభై లక్షల రూపాయల విలువైనటువంటి వివిధ పరికరాలు అందజేస్తూ ఉన్నాము దేశ గొప్ప ప్రధానిగా పరిపాలన దక్షుడిగా పివి నరసింహారావు పేరు ప్రఖ్యాతలను అందుకున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ చెప్పారు ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరవలేనివని పోచారం స్పష్టం చేశారు అసెంబ్లీ కమిటీ హాల్లో పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు పివి చిత్రపటానికి మండలి చైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం నెవాల ఉల్ర్పించారు పివి చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించారు దేశంలో పలు సంస్కరణలకు ఆచ్యం పోసిన వ్యక్తి పివి నరసింహారావు అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు పివి నర్సింహరావు గారి యొక్క 101వ जयंती సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్లో అయినటువంటి ప్రభాకర్ రావు గారు మా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్య గారుతో పాటు మా సిబ్బంది అంతా కలిసి కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మేము చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచన మేరకు ఈ దేశానికి పరిపాలించినటువంటి మొదటి వ్యక్తి తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉట్టినటువంటి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు వారు ప్రధానమంత్రిగా చేసినటువంటి సేవలు మరవలేనివి ఈరోజు దేశం ఆర్థిక పరిస్థితి తట్టుకొని నిలబడుతుందంటే నరసింహరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే కారణం దేశంలో పలు సంస్కరణలకు ఆద్యం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారి నూట ఒక జయంతోత్సవ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి మహానాయకుడు పివి నరసింహరావు గారు తెలంగాణ వాడు కావడం మేధావి కావడం ఒక దూరదృష్టినటువంటి నాయకునిగా వారు ఒక మంచి పేరు దేవడంతో పాటు దేశ ప్రజల యొక్క భవిష్యత్తును కూడా నిర్దేశించినటువంటి వ్యక్తిగా వారికి ఖ్యాతి ఉంది దివంగత ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీ నేతలు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు దేశం మాతృభాష అభివృద్దికి పివి నరసింహారావు విశేష కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు హైదరాబాద్ లోని పీవీ ఘాట్ కు తరలి వచ్చిన మంత్రులు వివిధ పార్టీల నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన మోడీ సర్కార్ ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన దివంగత నేత సేవలను గుర్తు చేసుకున్నారు మంత్రులు మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు ప్రపంచం ముందు భారత్ను గొప్పగా నిలబెట్టిన తెలుగు బిడ్డకు ఢిల్లీలో సరైన గౌరవం దక్కటం లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు పీవీ జీవించి ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు చూసి బాధపడేవారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు కరోనా వల్ల గడిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు మంత్రి సబిత విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో బోధన చేశామన్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా సెకండ్ ఇయర్లో అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం మంది పాస్ అయ్యారని మంత్రి తెలిపారు తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు ఐదు లక్షల తొంభై వేల మూడు వందల ఇరవై ఏడు మంది ఈరోజు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే దీంట్లో మంది పాస్ కావడం జరిగింది భారత ఆర్థికంగా శక్తివంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు పీవీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రేవంత్ రెడ్డి భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ప్రపంచ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని కొనియాడారు మారుమూల గ్రామం నుంచి ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివన్నారు దివంగత జైపాల్ రెడ్డి పీవీ అడుగుల్లో నడిచారన్నారు తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు వారు తీసుకొచ్చిన సరళీకృత మార్గదర్శకాలుగా మారే దేశం యొక్క ఆర్థిక శక్తిని పెంపొందించినాయి ఇదే కాకుండా క్లిష్ట సమయాలలో దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఈ దేశాన్ని నిలబెట్టడానికి వారి సమయస్ఫూర్తి వారి ఓపిక వారి అనుభవము వారి త్యాగ నిరతి ప్రతి ఒక్కరూ గుర్తించి కీర్తించాల్సిన గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు యాదాద్రి జిల్లా బీబీ నగర్ లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సేవలు గ్రామీణ ప్రజలకు అందటంపై గవర్నర్ తమిళసాయి సంతోషం వ్యక్తం చేశారు ఎయిమ్స్ లోని స్కిల్ ల్యాబ్ ని ప్రారంభించిన గవర్నర్ రీసెర్చ్ మ్యాగజైన్ సర్జికల్ జర్నీ మ్యాగజైన్ ని ఆవిష్కరించారు తెలిపారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు వైద్యులు చిన్న చిన్న పరిశోధనలు చేయాలని చెప్పినట్లు గుర్తు చేసిన తమిళిసాయి వారి పనితీరు బాగుందని సంతోషం వ్యక్తం చేస్తారు ఎదుర్కొని ముందుకు వైద్య విద్యార్థులకు గవర్నర్ సాగాలై సూచించారు ముషిరాబాద్ నియోజకవర్గంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు ఇందులో భాగంగా జమినీ కాలనీ చిత్రాల నగర్ దోమలుగూడ ప్రాంతాల్లో కార్పొరేటర్లు రవిచారి సుప్రియా నవీన్ గౌడ్ తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఎమ్మెల్యే మూఠా గోపాల్ తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ఆయా శాఖల అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎంసీ బాబు దిశా కమిటీ సభ్యులు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ పదో తరగతి ఫలితాల డేటా ఖరారయ్యింది జూన్ ముప్పైనా పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి ఈ మేరకు పదో తరగతి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణా వాణిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణా వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు వారి భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలియజేశారు వాణిలకు సహకారం అందించిన అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇవాళ విడుదలైన తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో మరికొండ మున్సిపాలిటీలోని వాలీ ఓక్ కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగితేలారు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకుతో విద్యార్థులు పాస్ అయ్యారంటూ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కళాశాల యాజమాన్యాన్ని సన్మానించారు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపక బృందం కళాశాల యాజమాన్యం చక్కటి విద్య క్రమశిక్షణతోనే తాము ఈ మార్కులను సాధించామన్నారు కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించడంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్లో మా పిల్లలు గరిష్ట మార్కులు తొమ్మిది వందల తొంభై ఒకటి వెయ్యికి థౌజండ్కి నైన్ నైంటీ వన్ మార్క్స్ సాధించి మమ్మల్ని అందరినీ హ్యాపీగా మమ్మల్ని నమ్మి కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మా పిల్లలు సాధించిన రిజల్ట్స్ కార్పొరేట్ కాలేజీలు కాదని మా దగ్గర జాయిన్ చేసిన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతోటి సాయి చరణ్ అనే అబ్బాయి ప్రథమ మా కాలేజీ తరఫున ఇప్పటివరకు ప్రకటించిన రిజల్ట్స్లో మొదటి స్థానంలో నిలిచాడు సార్ తొమ్మిది వందల తొంభై మార్కులతో రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మా కాలేజీ తరఫున అట్లాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో కూడా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తెచ్చుకుని సాయి హర్షిత మంచి గరిష్ట మార్కులతోటి మా కాలేజీ నేమ్ నిలబెట్టిందని మేము ఫీల్ ఫీల్ అవుతున్నాం సార్ ోయిన్పల్లి బాపూజీ నగర్లోని నల్లపోచమ్మ గుడిలో ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తామని బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ చెప్పారు ఆనవాయితీగా ప్రతి నెల దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నట్లు ప్రతాప్ తెలిపారు అమ్మవారి ఉంటే అన్నీ ఉన్నట్లని ఆయన అన్నారు అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు జంపన ప్రతాప్ పేర్కొన్నారు ఓవైపు హైదరాబాద్ లో జోరు వానలు నిండుతున్న నాలాలు అధికారుల తీరుపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల తీరుపై కమిషనర్ లోకేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రేటర్ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకున్నారు నగరంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పదే పదే ఆశించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఇంజనీర్లపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు పలు నాళాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేష్ కుమార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన ముప్పై ఎనిమిది మంది జిహెచ్ఎంసీ ఇంజనీర్ల ఒకరోజు వేతనాన్ని కట్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు నాళాలపై జాగ్రత్త తీసుకుని అధికారులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కమిషనర్ వెల్లడించారు భవిష్యత్తులో ఇదే తరహాలో వ్యవహరిస్తే ఎలాంటి నోటీసులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ కుమార్ హెచ్చరించారు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖాయమని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు అందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమే నిదర్శనమన్నారు పిలవని పేరంటానికి వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ బీజేపీ దళితుడిని రాష్ట్రపతిని చేసిందని ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్టపతిని చేయబోతోందని చెప్పారు కానీ కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదని ఎంపీ అరవింద్ మండిపడ్డారు చెప్పలే మేము ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం మేము చెప్పలే మేము ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తా అని మేము చెప్పలే ఇలా మేము చేస్తున్నాం మీ అయ్యా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు రావకు కొంచెం మాట్లాడే ముందు ఆలోచన చేసుకో ఆలోచన చేసి చేసుకో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలా ఏడున్నర వేల కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని డైవర్ట్ చేసిన ఘనత నీ ప్రభుత్వాన్ని దానికి ఈ వరకు ఆన్సర్ లేదు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ డైవర్టెడ్ ఫ్రమ్ ఎస్టీ సబ్ ప్లాన్ ఇన్ తెలంగాణ స్టేట్ టువర్డ్స్ మిషన్ భగీరథ అండ్ మిషన్ కాకతీయ ద మోస్ట్ కరప్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది ఘనత పోడు భూములని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడా ఈయన కేటీఆర్ చేస్తా అన్నాడా చెప్పరు చేస్తానడా కదా ఇయ్యాల పోడు భూములని దగ్గరుండి తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పు చెప్తున్నారు ఈయన ట్రైబల్స్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీసులు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు అబీబ్నగర్ ఇన్స్పెక్టర్ బంజారా నరేందర్ను కు మైనం మట్టయ్య మరేడ్పల్లి నుండి సిసిఎస్ బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ కోరట్ల నాగేశ్వరరావును మరేడ్పల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్లోని యూనం పర్వతాన్ని అధిరోహించిన బుఖ్యా యశ్వంత్ను ఘనంగా బుఖ్యా శోభన్ బాబు ఫౌండేషన్ సన్మానించింది మహబూబాబాద్ జిల్లా మరిపేడ పరిధి బుఖ్యా తాండా విద్యార్థి బుఖ్యా యశ్వంత్ నాయక్ ఆరు నూట పదకొండు మీటర్ల ఎత్తు ఉన్న యూనం పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించడం విశేషమని బుఖ్యా శోభన్ బాబు తెలిపారు యశ్వంత్ ఇప్పటి వరకు ఎత్తైన కీలమంజారో పర్వతాన్ని కర్జుగ్లా పర్వతాన్ని అధిరోహించాడని శోభ నాయక్ వివరించారు ఫౌండేషన్ నుంచి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఇటీవలే తెలంగాణకు చెందిన మాలావత్ పూర్ణ ఏడు పర్వతాలను అధిరోహించి వరల్డ్ రికార్డు సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు మలావత్ పూర్ణ గురించి ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించడం గర్వకారణమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం పూర్ణను యశ్వంత్ ను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు పర్వతారోహణకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్య శోభన్ బాబుకు పర్వతాన్ని అధిరోహించిన యశ్వంత్ ధన్యవాదాలు తెలిపారు తదుపరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన ఏకైక లక్ష్యమని యశ్వంత్ పేర్కొన్నారు నేను మౌబాట్ డిస్ట్రిక్ట్ మండల్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను ట్వంటీ నేను రీసెంట్లీ టూ మౌంటెన్స్ని క్లెయిమ్ చేశాను లదాఖ్లో ఒకటి ఇంకా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ హీమన్ జార్డి నట్స్ సబ్మిట్ ఈ టూ అడ్మిట్స్ అయిపోయిన తర్వాత నేను స్పాన్సర్షిప్ కోసం అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటే శోభన్ బాబు అన్న నాకు పరిచయం అయ్యారు అన్న పరిచయం అయ్యి అన్నకి నేను ఇలా చెప్పడం జరిగింది అన్న నేను నెక్స్ట్ సె సెవెన్ సడ్మిట్ చేయాలనేది నా గోల్ అన్న నెక్స్ట్ ఇంకో సడ్మిట్కి వెళ్తున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయాలన్నా మీరు అనగానే అన్న ఒక్క మాట కూడా ఆలోచించకుండా నేను ఉన్నంత మూడు నేను చూసుకుంటాను నువ్వు రెడీగా ఉండు వెళ్ళడానికి అని నాకు మాటిచ్చారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది యువకులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కర్రలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు యువకుల గొడవతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ పెయింట్ అండ్ కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది కంపెనీలో పనిచేసే ఇద్దరు కార్మికులు కెమికల్స్ ను ప్రాసెస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో కార్మికులు అక్కడి నుండి తప్పించుకుని బయటపడ్డారు కంపెనీలోని మిషనరీ ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు సుమారు పద్నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కంపెనీ ఓనర్ శ్రీనివాస్ తెలిపారు కంపెనీలో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అగ్ని ప్రమాదం ఎక్కువైందని లేకుంటే ఫైర్ అయిన వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేవారమని విజయ్ అనే కార్మికుడు తెలిపారు యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పాలసంఘం చైర్మన్గా ముప్పై మూడవసారి ఏకగ్రీవంగా కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య ఎన్నికయ్యారు పాలసంఘం చైర్మన్గా గతంలో ఇద్దరు డైరెక్టర్లు పదవి నుండి విరమణ చెందగా నూతనంగా చిన్నం నర్సింహులు మలుగు రవి ఇద్దరు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సంఘంలో వైస్ చైర్మన్ గా చిన్నం నర్సింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంలో ముప్పై మూడవసారి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బీర్ల ఐలయ్యకు డైరెక్టర్లు పాల ఉత్పత్తిదారులు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ సైదాపూర్ సంఘం చైర్మన్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సైదాపూర్ గ్రామంలో ముప్పై మూడవసారి ఏకగ్రీవంగా పాలసంఘం చైర్మన్ గా ఎన్నుకున్న డైరెక్టర్లకు పాల ఉత్పత్తిదారులకు ధన్యవాదాలు తెలియజేశారు పాల ఉత్పత్తిదారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఐలయ స్పష్టం చేశారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి దేశం నల్లముల నుంచి భక్తులు తరలివస్తుంటారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు హుండిలో కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు అయితే గత వారం రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది అధికారులు లెక్కించారు ఏడు రోజుల స్వామివారి హుండీ ఆదాయం అరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు కాగా మిశ్రమ బంగారము సున్నా పాయింట్ తొమ్మిది ఆరు గ్రాములు మిశ్రమ వెండి కిలో రెండు వందల గ్రాములు హుండీలో భక్తులు వేశారు నాలుగు వందల ఇరవై ఆరు అమెరికా డాలర్లు సింగపూర్ ఆరు పౌండ్లు యుఏఈ మూడు వందల ఇరవై ఐదు దిరామ్స్ ఆస్ట్రేలియా పది డాలర్స్ కెనడా ముప్పై డాలర్స్ మలేషియా ఒకటి గా ఆలియా అధికారులు వెల్లడించారు